హాయ్ ఫ్రెండ్స్, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా అనుష్క ఒక పెద్ద రెస్టారెంట్ లో చెఫ్ గా, నవీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అండ్ పార్ట్ టైం స్టార్ట్అప్ కమెడియన్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అనుష్క ఒకసారి అనుకోకుండా నవీన్ కామెడీ షో చూస్తుంది, అంతేకాదు అతనికి దగ్గర అవుతుంది కూడా. అనుష్క పరిచయం నవీన్ ని ప్రేమలో పడేలా చేస్తుంది. ఒక రోజు అనుష్కకి తన ప్రేమను చెప్తాడు నవీన్, నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తుంది. అసలు నవీన్ కి అనుష్క ఎందుకు దగ్గర అయింది, నవీన్ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది, అసలు నవీన్ ని ఎందుకు వాడుకోవాలని అనుకుంది? పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన నవీన్ అనుష్క మనసు గెలుచుకున్నాడా, పెళ్లి దాకా వెళ్లారా, ప్రేమ పెళ్లి అనే వాటికి అనుష్క ఎందుకు దూరంగా ఉండాలనుకుంది? ఇవన్నీ తెలియాలంటే మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఫ్రెండ్స్, డైరెక్టర్ మహేష్ బాబు పీ కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆయన రాసుకున్న కథ చాలా బోల్డ్. దానిని ఎంత అందంగా ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసేలా నవ్విస్తూ బాధ పెడుతూ చాలా అందంగా తీర్చిదిద్దాడు. వేరే వేరే డైరెక్టర్లు అయితే మాత్రం డౌటే లేదు ఇది ఒక పెద్ద అడల్ట్ సినిమాగా తీసేవాళ్ళు. ఆ విషయంలో డైరెక్టర్ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే. అలాగే సిద్ధు పాత్రలో నవీన్, అన్విత పాత్రలో అనుష్క జీవించారని చెప్పొచ్చు. అనుష్క సెటిల్ పర్ఫార్మెన్స్ చేసి ఆకట్టుకుంటే నవీన్ మాత్రం ఒంటి చేత్తో సినిమా నడిపించాడు. కామెడీ మాత్రమే కాదు ఎమోషనల్ సీన్స్ కి కూడా ప్రాణం పోశాడు. నవీన్ ఫ్యూచర్ లో టాప్ ఆర్టిస్టుల్లో ఒకటిగా ఉండడం పక్క. అనుష్క క్యారెక్టర్ ఎంత డీసెంట్ గా రాశాడో అంతకు మించి హుందాగా చేసింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మురళి శర్మ గురించి. గత 10 ఏళ్లుగా ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ ఒకదాన్ని మించి ఇంకోటి ఉంటున్నాయి. ఈ మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ తో మనల్ని ఎంటర్టైన్ చేశారు. జయసుధ గారు ఉన్నంతలో బానే చేశారు. సమాజంలో బయటకు చెప్పుకోలేని ఒక అంశాన్ని చాలా డీటెయిలింగ్ గా, ఫన్నీ అండ్ ఎమోషనల్ వేలో నేచురల్ గా యాక్టింగ్ తో చెప్పారు నవీన్ అండ్ అనుష్క. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా నవ్విస్తూ, సెకండ్ హాఫ్ లో నవ్వులతో పాటు ఎమోషన్ ని కూడా తోడయి కొద్దిగా స్లో అయ్యే టైంలో మంచి ఫీల్ గుడ్ సన్నివేశాలతో అద్భుతంగా మలిచారు మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి మూవీని. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అని రతన్ అందిస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం గోపి సుందర్ ఇచ్చారు. ఓవరాల్ గా మ్యూజిక్ చాలా బాగుంది. యూవీ క్రియేషన్స్ కి మంచి హిట్ మూవీ పడినట్టే. ఫైనల్ గా ఈ మూవీ ఫ్యామిలీ మొత్తం సరదాగా కలిసి చూసి నవ్వుకోవచ్చు. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.